ఎన్నికలకు వేళ ఏరా, షెడ్యూల్ ఖరారు. సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఈసీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రాల వారీగా ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లపైన వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. వచ్చే వారం 13-14 తేదీలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తుది ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13-14 తేదీలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగానికి సంకేతాలు అందుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు అలర్ట్ అవుతున్నారు. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాలలో తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల సమయంలో మార్చి 10 షెడ్యూల్ రాగా ఏప్రిల్ 11 పోలింగ్ జరిగింది. మే 23 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి అదేవిధంగా ఈ నెల 13-14 తేదీలలో షెడ్యూల్ విడుదల చేస్తే 15-20 మధ్యన పోలింగ్ ఉండనుంది. మే చివరి వారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దేశంలోని సార్వత్రిక పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఏర్పాట్లు సమీక్షిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సమీక్షలు నిర్వహించింది. స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించిన ఈసీ ఇప్పటికే షెడ్యూల్ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 2వ వారంలో ఎన్నికల షెడ్యూల్ను వెలువరించి ఏప్రిల్ 2వ అర్ధంలో పోలింగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈసారి లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయి. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఈసారి కూడా 7 దశల్లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఏపీలోని 25 ఎంపీ, తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈలోగానే పొత్తుల లెక్కలు పూర్తి చేసుకుని అభ్యర్థులను ప్రకటించేలా ఏపీలోని ప్రతిపక్ష కూటమి ప్రయత్నాలు చేస్తోంది. అధికార వైసీపీ ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేసే క్రమంలో సిద్ధం సభలను నిర్వహిస్తోంది. ఇప్పటికే పార్టీల అధినేతలు సైతం వచ్చే వారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. షెడ్యూల్ విడుదలతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల రాజకీయంగా మరింత ఉత్కంఠ పెంచే అవకాశం ఉంది.